ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా శిష్యగణానికి అందరికీ నా శుభాకాంక్షలు అలాగే శివరాత్రి రోజున మీకు ఈ వేళ మంచి మంత్రోపదేశంతో పాటుగా మంత్రోపదేశం అంటే ఏంటంటే ఎవరైనా దాని మీద అధికారం ఉన్న వాళ్ళు మీకు మంత్రం చెప్పడానికి జపించడానికి మీకు అధికారం ఇచ్చినప్పుడు మాత్రమే మీరు ఆ మంత్రం పఠిస్తే దాని యొక్క ఉపయోగం జరుగుతుంది ఎవరైతే మా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేనే ఆజ్ఞ ఇచ్చినట్టుగా తలచుకొని మీరు ఆ మంత్రాన్ని మీరు చక్కగా పఠించండి చాలా చిన్న మంత్రమే రెండు శివుడికి సంబంధించిన మెయిన్ మంత్రాలు పంచాక్షరి అంటారు పంచాక్షరి అనేది ఐదు అక్షరాలు కలిపింది ఓం నమశివాయ ఓం నమశివాయ అనేది పంచాక్షరి ఐదు అక్షరాలు ఉంటాయి దాంట్లో ఓం అనేది జనరల్గా ప్రతి మంత్రానికి మనం కలుపుతాం కాబట్టి ఓం అనేది దాంతో ఆరు అక్షరాలు అవుతాయి కానీ నమశివాయ అనేది మాత్రమే పంచాక్షరి కింద లెక్కకు వస్తుంది నా మా సి వా య ఓం అనేది జనరల్గా కలుపుతాం అంటే ప్రతి మంత్రానికి ప్రతి మంత్రం ఒకసారి చదివిన తర్వాత అది చదవటం అయిపోగానే ఆ మంత్రం యొక్క శక్తి అక్కడికి అయిపోతుంది కాబట్టి దాన్ని మళ్ళీ చదివేటప్పటికి దానికి ముందు అది మళ్ళీ పుట్టుక ఉంటుంది కాబట్టి దాన్ని అశోచ్యం అంటారు అశోచ్యం యొక్క పోరపోవడం కోసం కానీ మనం ఓం అనేది ప్రతి మంత్రానికి జనరల్గా యాడ్ చేస్తారు అందుకని ఓం నమస్తే అంటారు శివుడికి 7 కోట్ల మంత్రాలు మొత్తం శివుడే ఉపదేశించాడు పార్వతీదేవికి పార్వతీదేవికి ఉపదేశించిన మంత్రాల్లో మనం చదివే ప్రతి మాట మంత్రము బీజాక్షరాల రూపంలో ప్రతి ఒక్క దానికి ఒక పవర్ ఉంటుంది మనకి తెలిసినా తెలవకపోయినా అది చాలా ఉపయోగపడుతుంది అందరికీ చాలా రుద్రం చేయటానికి కానీ నమ్మకం చమకం చదవటానికి కానీ రుద్రాభిషేకాలు చేయటానికి కానీ చాలా అవకాశాలు ఉండవు అంత టైం కానీ ఇది ఉండే అవకాశం ఉండదు ఎవరికైనా కూడా చాలా ఈజీగా శివుడి యొక్క పవర్ను పొందే అవకాశం చెప్తాను వినండి ఇది ఎవరికి పాశుపతాలు ప్రయోగించే దానికంటే కూడా నేను ఇప్పుడు చెప్పే తంత్రం చాలా ఈజీ తంత్రం ఇప్పుడు మీకు ఏదైనా ఒక కోరిక ఉంటుంది అది డబ్బుకు సంబంధించింది కావచ్చు వివాహం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా సమస్య కావచ్చు అది ఏదైనా వచ్చినప్పుడు దానికి సంబంధించింది శివుడికి సంబంధించిన పంచాక్షరిని మీ కోరికతోటి సంపుటీకరణం చేయాలి ఉదాహరణకి మీకు డబ్బు కావాలి ఓం నమశివాయ నాకు 10 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి ఓం నమశివాయ లేకపోతే ఉద్యోగం కావాలి లేకపోతే ఏదైనా సమస్యలో ఇరుక్కుపోయారు ఏదైనా కావచ్చు ఫస్ట్ ఓం నమశివాయ అనాలి మీకు సంబంధించిన కోరిక చెప్పుకోవాలి తర్వాత ఓం నమశివాయ మధ్యలో ఈ ఉన్న కోరిక ఏదైతే ఉందో దానితోటి సంపుటీకరణ పడుతుంది జనరల్గా ఆల్రెడీ ఓం నమశివాయ ఎవరైతే 10 లక్షల సార్లు చేస్తుంటారో 4 కోట్ల సార్లు చేస్తుంటారో నేను మీకు ఆజ్ఞ ఇచ్చా కాబట్టి మీరు మొదటి రోజు నుంచి మీకు అది ఉపయోగపడుతుంది ఎవరికైతే ఓం నమశివాయ అలవాటు లేదో వాళ్ళు కనీసం 1 లక్ష సార్లు చేసిన కాడి నుంచే అది మీకు ఉపయోగపడటం మొదలవుతుంది ఓం నమశివాయ మంత్రం చేసుకున్న ప్రతిసారి శివుడి యొక్క దర్శనం చేసుకున్నట్టే మీరు శివాలయానికి వెళ్ళినా ఎలాగపోయినా ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా ఏవైనా కూడా అలాగే శివుడికి పెట్టిన ప్రసాదం ఎప్పుడు కూడా పంచదార ప్రసాదం పెట్టచ్చు అది ఆనందాలు కలిగజేస్తుంది ఆవునెయ్యి ప్రసాదం పెట్టచ్చు యాక్చువల్గా అభిషేకం చేస్తారు దాన్ని అభిషేకం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో సాధ్యం కాదు కాబట్టి దాన్నే మీరు ప్రసాదం కింద పెట్టుకోవచ్చు అలాగే సంపదలు కావాలన్నప్పుడు చెరకతో చేసిన నీళ్లు చెరకరసం అంటారు కదా చెరకరసం సాధ్యం కానప్పుడు పంచదార నీళ్లు ప్రసాదం పెట్టాలి ఆవు పాలు అన్నిటికీ శ్రేష్టము ఆవు నెయ్యి తేజవంతము తేనెతో చేసినప్పుడు మాత్రం కొన్ని రకాలైన సుఖ సంతోషాలు అన్నీ కలుగుతాయి ఇక అత్యధికమైన సంపదలు కావాలన్నప్పుడు మారేడాకుని తేనెలో ముంచి దాన్ని శివుడికి ప్రసాదంగా పెట్టి సంపదలకు సంబంధించిన మంత్రం అంటే మీకు వెరీ ప్రత్యేకంగా నేనేమి ఇప్పుడు పశుపతాలు ఏమి ఇవ్వట్ల పశుపతాలు కానీ అవి చాలా పవర్ఫుల్ అనమాట అంటే సరిగ్గా చేయటం ప్రయోగించకపోతే దాని యొక్క ఫలితం జరుగుద్ది కానీ దాని యొక్క ఫలితం రాంగ్ అయినప్పుడు అది మనకు పాపాన్ని కూడా మూటగట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రిస్క్ ఉండే పని చేయదు దేవి పని ఎవరు ఏమైనా పని చేసినా కూడా దాంట్లో పాజిటివ్ ఉన్నది చాలా మంచిగా అనుకూలం ఉన్న పని మాత్రమే చేసుకోవాలి దాంట్లో మీకు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే శివ పంచాక్షరి చేసే ముందు కూడా గణపతిని తలుచుకోవాలి గణపతి అంటే శివుడు కుమారుడు గణపతి కాదు ఎందుకని శివుడికి శివ కళ్యాణం ఎప్పుడైనా చదవండి పుస్తకం చదివేటప్పుడు శివుడు కళ్యాణం చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ గణపతికి పూజ చేశాడు అంటే శివపార్వతులు కళ్యాణం జరగనే లేదు మరి గణపతి ఎక్కడ పుట్టాడు గణపతి అంటే మీరు అనుకునే శివుడికి పుట్టిన కొడుకు గణపతి అని కాదు ఆయన అసలు మహాగణపతి యొక్క రూపం ఈ గణపతి ఈ గణపతి యొక్క మహాగణపతికి ఉండే మంత్రం చాలా చిన్న మంత్రము మనము లక్ష్మీతో కూడా కలిపి చెప్తాం కదా లక్ష్మీ గణపతి మంత్రంతో కలిపి ఓం గం గ్లోం మహాగణపతయే నమః మహాగణపతయే నమః మన కోరికని ఏదైనా చెప్పుకుని 11 సార్లు చదువుకుని తర్వాత శివ పంచాక్షరికిని
కోరికతో సంపుటీకరణం చేసి జనరల్గా ఇప్పుడు ఉండే అన్నీ కూడా సంపుతలతో ముడిపడి ఉంటాయి కాబట్టి మారేడాకని తేనెలో ముంచి ప్రసాదంగా పెట్టి రాత్రిపూట 1008 సార్లు చదువుకోవాలి. ఒక్కసారిలో పని అయిపోయిందా ఓకే, లేకపోతే 9 రోజులు చేయండి. ఇక కొన్ని క్రిటికల్ విషయాలు ఉంటే 18 రోజులు కూడా కావచ్చు. 18 రోజుల కంటే టైం ఎక్కువ పట్టిన సందర్భం ఎవరికి ఎప్పుడు చూడలేదు నేను. అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళకి 108 సార్లు చూపిన 3 రోజులలో చదివితే చాలు. ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఈ ప్రసాదం పెట్టాను పెట్టలేదు ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. అదృష్టరత్నం ధరించిన తర్వాత జరిగే ఉపయోగాలు ఏంటంటే దాంట్లో ఆల్రెడీ సూపర్జక్షన్ ఉంటుంది, దాని కింద సుదర్శన బీజాక్షాలు ఉంటాయి. అంటే 45 రోజుల ముందు నుంచే మీకు కలిగే దో ఇబ్బందులు కానీ అనారోగ్యాలు కానీ టెన్షన్లు కానీ అన్నీ పోయే విధంగా చేసే శక్తి దాంట్లో ఉంటుంది. అలాగే మీరు చేయాల్సిన పని విధి విధానాలన్నీ కూడా అదే ముందు చేస్తే విధి విధానాలు నేను చేసేది అదే ఎట్లా చేస్తుంటే సింపుల్గా చెప్తాను విని. మనం రోజు బతకాలంటే గాలి పీల్చాలి, గుండె ఆడాలి, రక్త ప్రసరణ జరగాలి, కళ్ళు మూసుకుండా తెరవాలి, ప్రతిదీ చూసుకోవాలి. ఇవన్నీ జరిగితే కానీ మనం బతుకుండా కలం. ఇవన్నీ మనం కావాలని మనం చేయట్లే, ఆటోమేటిక్గా జరిగే విధంగా మెడులో అంబలా గేట ద్వారా జరుగుద్ది. మన లోపల ఉన్న మెడులో అంబలా గేట ఎట్లా అయితే మనకి బతకడానికి కావాల్సిన అన్నీ అదే చేస్తుందో అట్లాగే అదృష్టరత్నం అనేది మన బాహ్య ప్రపంచంలో అధిక సంపదలు సంపాదించడానికి, మనము మన కుటుంబము ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి, ముఖ్యంగా దారుణమైన కాలసర్ప దోషాల వల్ల కలిగే అనేక నష్టాలు ఇబ్బందులు టెన్షన్లు రోగాలు అన్నింటినీ క్షణంలో నివారించడానికి, మన వాళ్ళని మన బంధువుల్ని అందరినీ కూడా రక్షించడానికి అది అదృష్టరత్నం అనేది దాని యొక్క మిడిలోంబలాగేట ఎట్లయితే మన శరీరంలో పనిచేస్తే ఇది విశ్వం మొత్తంలో ఉన్నదాన్ని మనం కనెక్ట్ చేసి విశ్వంలో ఉన్న బెస్ట్ని మొత్తం మనకు చెందేటట్టు చేస్తాయి. ప్రతి పాజిటివ్ని మనకు అందేటట్టు చేస్తుంది. అది అదృష్టత ఇచ్చినప్పుడు కూడా దానికి ఇచ్చే మేము మంత్రం కూడా సర్వ ఐశ్వర్యం దేహి ప్రైత్య స్వాహ అంటాం. సర్వ ఐశ్వర్యం అంటే అష్టైశ్వర్యం అనమా. సర్వైశ్వర్యం అంటే ఆ అష్టైశ్వర్యాలు 8, దాంట్లో వీర ఐశ్వర్యం అని ఒకటి ఉంటుంది, వీరలక్ష్మి అని. అది మంచిది కాదు మళ్ళీ. అలాగే కొన్ని మంచివి కానీ కూడా ఉంటాయి. కానీ ఆ సర్వైశ్వర్యంలో అన్ని పాజిటివ్లే ఉంటాయి. సుమారుగా 18,000 రకాల చిల్లర మనకి నిత్యంలో అవసరమైన 1800 రకాల అన్ని ఐశ్వర్యాలు మనకి కలిగేటట్టు చేసే అవకాశము అదృష్టరత్నం మేము చేసే పూజ యజ్ఞం ద్వారా ఉంటుంది. మేము ఇచ్చే ప్రతి రత్నం యాక్చువల్గా నవరత్నాలు కానీ మామూలు రత్నాలు కానీ పనిచేయడానికి 3% నుంచి 8% వరకే పనిచేసే ఛాన్స్ ఉంటుంది. కానీ మేము ఇచ్చేది కంపల్సరీ 100% 1000% కూడా ఎట్లా పనిచేస్తుంటే, ఫస్ట్ 100% ఎట్లా పనిచేస్తుంటే, మేము ఇచ్చే ప్రతి రత్నాన్ని ప్యూరిఫై చేస్తాము, రీక్రిస్టలైజ్ చేస్తాము, దాంట్లో ఉన్న పవర్ హడ్డిల్స్ మొత్తం తొలగింపు చేస్తాము. చాలా కష్టమైన ప్రక్రియ అయినప్పటికీ, 3 నెలల నుంచి 3 సంవత్సరాలు పట్టే ప్రక్రియ అయినప్పటికీ కష్టపడి దాన్ని కరెక్ట్గా రీక్రిస్టలైజ్ ఐటమ్ ల్యాబ్లో ఎన్హాన్స్ చేయించి ఒక గొప్ప విధానాల ద్వారా దాన్ని రీక్రిస్టలైజ్ చేసిన ఐటమ్స్ మాత్రం ఇస్తాం. ప్రతి ఐటమ్ మేము ఇచ్చినది ఏదైనా సరే రీక్రిస్టలైజ్ అయి ఉంటుంది, దాంట్లో ల్యాబ్ ఎన్హాన్స్డ్ ఉంటుంది, కొద్దిగా కూడా బ్యాడ్ ఉండదు. బ్యాడ్ మొత్తం తొలగింపబడి మంత్రంతో పూజతో యజ్ఞంతో దాన్ని ఎన్హాన్స్ చేస్తాం మేము. ఎన్హాన్స్ చేయడం ద్వారా ఇప్పుడు చాలామంది చెప్తారు 45 సంవత్సరాల వరకు మాకు పెళ్లి కాలేదండి, మేము పెట్టుకోగానే ఇది ఎట్లా పెళ్ళైంది, ఇది ఎట్లా సాధ్యమైంది, మేము ఇల్లు కొందామని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాము, ఇది పెట్టుకున్నాక 3 ఇళ్ళు కొన్నాము, ఇట్లాంటి గొప్ప విషయాలు ఎలా సాధ్యమైనవి అంటారు. మేము ఆ రత్నాలకు ఇచ్చే పవర్ ద్వారా, దాని కింద రాసి ఇచ్చే బీజాక్షరాల ద్వారా, అలాగే నాకు అక్షయ సిద్ధి, నేను అక్షయ తిథి రోజు పుట్టాను, అక్షయ సిద్ధి ద్వారా నా చేతితో ఎవరికి ఏది ఇచ్చినా కూడా గ్యారంటీకి బాగుపడి తీరాల్సిందే. దాంట్లో 2-3 ఆలోచనలు అనుమానాలు ఏముండవు. కొంతమంది వస్తారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు నా ద్వారా, వాళ్ళు వచ్చిన టైంలో మేస్త్రులు కావచ్చు, గుమస్తాలు కావచ్చు, నైట్ వాచ్మెన్లు కావచ్చు, చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు కావచ్చు, 100,000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత జనరల్గా నా దగ్గరికి వచ్చాక సార్ నాకు ఈ రాజకీయ పదవి కావాలి, లేకపోతే నాకు ఉద్యోగం కావాలి, మా అబ్బాయి విదేశం వెళ్ళాలి, మారేకి ఆరోగ్యం పోవాలి, ఈ బాగోలేని ఆరోగ్యం బాగు చేయమని చెప్పడం వరకే వాళ్ళు చేస్తారు. ఇంకా మిగిలిన వివరాలు ఏమి అడగరు. జనరల్గా నాకు ఇది కావాలని చెప్తారు, వాళ్ళకి ఇచ్చిన రావాల్సిన అదృష్టతను మేము చేసి పూజ యజ్ఞం చేసి టైం ప్రకారం ఫిట్ చేసింది వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు, 2 నెలలకు మంచిగా అయిపోయింది. జనరల్గా వాళ్ళు రీఫీడింగ్ కూడా చేయరు. ఎందుకంటే నేను చెప్తాను, ఎందుకంటే నోట్లో పంచదార వేసుకున్నాక తీయకుంటుంది, తీయకుండానే మళ్ళీ మీరు ప్రతిసారి వెళ్ళి మీరు పంతులు గారు కానీ లేకపోతే షావుకారు కానీ చెప్తారు. అలాగే పంచదార యొక్క లక్షణం తీయగా ఉంటాం, అదృష్టవంతం కలగటం అదృష్ట యొక్క లక్షణం. అదృష్టంలో ఏముంటుంది, అనారోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటుంది, తెలివి ఉంటుంది, బుద్ధి ఉంటుంది, సంపదలు ఉంటాయి, సుఖ సంతోషాలు ఉంటాయి, కాలసప దోషాలు వెళ్ళిపోతాయి, రోజు ఆరోగ్యంగా ఉంటుంది, తెలివి బుద్ధి వస్తాయి, సంపదలు పెరుగుతుంటాయి. వాళ్ళ జీవితంలో ఎప్పుడో అప్పు తీసుకునే అవసరం కానీ, అద్దెంట్లో ఉండే అవసరం కానీ లేకుండా చేస్తుంది.
బిల్లా పాపులు అందరూ గొప్ప ఉంటారు. ఈ లక్షణాలన్నీ దాని ద్వారా ఆటోమేటిక్గా మీకు కలుగుతాయి. మీరు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఏముంటుంది. అదృష్టతను మళ్ళా అలా కలుగుతాయి. మేము ఆల్రెడీ శివపంచాక్షరే ఎన్నో కోట్ల సార్లు చూస్తున్నాం కాబట్టి, అది కూడా హిమాలయాల్లో చూస్తున్నాం కాబట్టి, దాని యొక్క ఫలితం మీరు ఎప్పుడైతే మా చాలామంది చెప్తారు మీ ఫోటో పెట్టుకోగానే మాకు మంచి జరగటం ఎట్లా మొదలైందండి, అది ఎట్లా సాధ్యం అంటారు. అది ఆల్రెడీ అది నా శక్తి కాదు, నేను చేసిన దైవీయ శక్తి యొక్క పవర్ హార మీకు ఆల్రెడీ నా ఫోటో పెట్టుకున్న చోట మీకు ఆల్రెడీ వస్తుంది. అంతే, మీరు ఎప్పుడైనా గొప్ప గొప్ప గ్రంథాల్లో కూడా చూడండి, వేదాల్లో కూడా చూడండి, దాని యొక్క పవర్. ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క పవర్ పొందడం వల్లనే రాముడికి అంత పేరు ప్రతిష్ట. ఆయన తలుచుకోగానే మనకు కూడా ఆయన ద్వారా చాలా మంత్రాలు ఉంటాయి. రామరక్ష మంత్రం ఉంటుంది, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఎప్పుడు మనసులో తలుచుకోవటం వలన అనేక రకాల ఉపయోగాలు, సుఖాలు, సంతోషాలు, పెరుగుదలు కలుగుతుంటాయి. ఇట్లాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ జరగటం అనేది సామాన్యమైన విషయం. మీకు ఇప్పుడు నేను శివరాత్రి రోజు కాబట్టి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, శివుడి సంపుటీకరణం శివ పంచాక్షరతోటి ఏ మంత్రాన్నైనా మీ కోరికనైనా మీకు సంబంధించింది కానీ మీ వాళ్ళకి సంబంధించింది కానీ దాన్ని సంపుటీకరణ చేసి దానికి సంబంధించిన ప్రసాదం, సంపదలు కావాలనుకుంటే తేనె మారేడాకు, సంతోషం కావాలనుకుంటే పంచదార, అలాగే తేజస్సు కావాలనుకుంటే ఆవు నెయ్యి, ఇవన్నీ కావాలన్నప్పుడు నాలుగైదు పదార్థాలు కూడా ప్రసాదం పెట్టండి. ఇంట్లో ప్రసాదం పెట్టి ఈ సంధ్యంలో మీ మనసులో 18 నిమిషాలు తలుచుకుని ఆ మంత్రాన్ని 108 సార్లు కానీ, నా లాంటి వాళ్ళు అయితే 10,000 సార్లు చేస్తాం. మా కోసం చేస్తున్నా, ఎవరికోసం చేస్తున్నా, మీకు జనరల్గా అంత ఓపిక అవకాశం ఉండదు కాబట్టి 1000 సార్లు లేకపోతే 100 సార్లు చేయండి. డెఫినెట్గా ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే అంత తొందరగా ఫలిస్తుంది అన్నమాట. ఫలితం లేకపోవటం అనేది లేదు, ఎందుకంటే ప్రపంచంలో అన్ని జాతులు వారు, ఈవెన్ క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, మారడోనియన్స్ అయినా, ఫస్ట్ ఉన్న గ్రీకుల దగ్గర నుంచి కూడా ఎవరికైనా ఆది పురుషుడు శివుడే. శివుడు అంత పవర్ఫుల్ కాబట్టి శివ మంత్రాలు కానీ శివుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి, ఇప్పుడు ప్రపంచంలో పుట్టిన అన్ని మతాలు కూడా శివుడి నుంచి పుట్టినాయి. యేసు ప్రభు, యేసు అంటే ఏంటి, యేసు, ఈసా, ఈసా అంటే ఈశ్వరుడు, ఈశ్వరుడి దగ్గర నుంచి వచ్చింది ప్రతి దానికి చూడండి. అలాగే అల్లాకి సంబంధించిన కానీ ఎక్కడి నుంచి కూడా వాళ్ళు ఈశ్వరుణ్ణే పూజిస్తారు. ఎవరైనా ఈశ్వరంలోంచి సృష్టి పుట్టింది అనే దానికి ఒక చారిత్రక ఆధారాలు మొదటి నుంచి ఉన్నాయి. రియల్గా ప్రతిరోజు నిత్య జీవితంలో కూడా ఆ పవర్ తెలుస్తుంటుంది కాబట్టి మీరు శివుని మంత్రంతో మీకు కోరికను సంపుటీకరణం చేసుకోండి. మీరు ఏ కోరికైనా తీరిపోతుంటుంది. అదృష్టత్వం పెట్టుకోవటం వలన మీకు అన్ని రకాలైన పాజిటివ్లు ఉంటాయి. దానికి సంబంధించిన పూజ యజ్ఞం చేసిన తర్వాతే మీకు బెస్ట్ ఇస్తారు కాబట్టి మీరు రోజు చేసినా చేయకపోయినా కూడా ఆ ఫలితం మీకు జరుగుతూ ఉంటుంది. శుభం భూయాత్.